చేపట్టే పనుల్లో తోటివారి సహకారం తీసుకోవడం ఉత్తమం. కొన్ని కీలకమైన పనులలో పురోగతి పర్వాలేదు అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయం కలిగిస్తాయి. లక్ష్మీ అష్టోత్తరం చదవడం వలన మంచి ఫలితములు కలుగుతాయి. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్నట్లు పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. హనుమంతుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది. శుభ సమయం. చేపట్టే పనుల్లో వేగం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో పురోగతి ఉంటుంది. అధికారుల అండదండలుంటాయి. తృతీయంలో చంద్ర సంచారం అనుకూలిస్తోంది. శుభకార్యాల్లో ఆనందంగా పాల్గొంటారు. విష్ణునామస్మరణ మంచిది. మిశ్రమ కాలం. మీలోని క్షమాగుణం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. చేసే పనిలో ఓర్పు చాలా అవసరం. ఇంటి వ్యవహారంలోనూ విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదములు వస్తాయి. శివారాధన మంచిది. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భోజన సౌఖ్యం కలదు. బంధుమిత్రులతో సఖ్యత ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది. ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా కష్టపడాలి. చిన్న చిన్న సమస్యలను ఎక్కువగా పట్టించుకోకండి. ద్వాదశంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. మీ రంగాల్లో మేలైన ఫలితాలున్నాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అధికారుల సహకారం అందుతుంది. వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. ఉద్యోగులకు మంచి ఫలితాలున్నాయి. ముఖ్యమైన కార్యాలు సిద్ధిస్తాయి. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. శని శ్లోకం చదవాలి. చేసే పనిలో శ్రమ అధికమవుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరమైన ఆలోచనలు అవసరం. శివ పంచాక్షరి జపించటం మంచిది. మిశ్రమ కాలం. శ్రమ పెరుగుతుంది. గతంలో నిర్లక్ష్యం చేసిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. చేపట్టిన పనులలో నిర్విఘ్నంగా ముందుకు వెళ్తారు. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో పుంజుకుంటారు. ఒక శుభవార్త వింటారు. ఒక సంఘటన మనస్సంతోషాన్ని ఇస్తుంది. శివపార్వతుల సందర్శనం శుభప్రదం. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. సమయస్ఫూర్తితో తోటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. శివనామస్మరణ సత్ఫలితాలనిస్తుంది.